బాగా అలసిపోయినప్పుడు ఆ ఒత్తిడిని వదిలించుకుని కొత్త శక్తి పొందడానికి మౌనాన్ని ఆశ్రయించు. అది ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకో. ఆ నిజమే అన్ని పరిస్థితులను తట్టుకునే శక్తినిస్తుంది. పూజ ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ప్రార్థన, పూజ ఎలా చేస్తాము, ఎక్కడ చేస్తాము అన్నది ముఖ్యం కాదు. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామనేదే ప్రశ్న. గుడికి వెళ్ళకపోతే భగవంతుడు కరుణించడు అనుకోకు. మానవుడు భయం లేని పరిస్థితిని పొందే వరకు దుఃఖము వెంటాడుతూనే ఉంటుంది. ఎదుటి వారి బలహీనతల్ని మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు. మీ బలహీనతలు మీరు తెలుసుకొని వాటిని బయటకు నెట్టివేయగలిగితే మీరు సుఖపడతారు. మంచిగా జీవించడం కంటే మించిన తపస్సు లేదు. మంచితనమే జ్ఞానము. అన్ని రోగాలకు ధైర్యం ఒకటే మందు. మీ దేహ ప్రారంభాన్ని అనుసరించి మీరు ప్రస్తుతము పుణ్యము అనుభవిస్తున్నప్పటికీ ఏదో ఒకనాటికి అది ఖర్చు కాక తప్పదు. అహంకారాన్ని విడిచిపెట్టటయే నిజమైన పూజ. ఎదుటివారు మిమ్మల్ని గౌరవించాలని అనుకోవడం కూడా మీలోని అహంకారమే. మీరు మీకోసం బ్రతకండి, ఎదుటివారి మెప్పు కోసం బ్రతకవద్దు. మీరు దేవుణ్ణి కోరితే కోరిందే ఇస్తాడు, కోరకపోతే అన్నీ ఇస్తాడు. శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. కానీ శ్రద్ధ లేనివాడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించలేడు. శ్రద్ధ లేని వానికి జ్ఞానము కలగదు. సముద్రంలో కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేయాలని అనుకున్నట్టు ఎటువంటిదో, కష్టాలు తొలగిన తర్వాత దేవుణ్ణి తెలుసుకోవచ్చు అనుకోవడం కూడా అలాంటిది. కోరికలు లేనివాడికి కోపం రాదు, కోపం లేనివాడికి శోకము లేదు, శోకము లేనివాడే నిజమైన సుఖి. సద్గురు సాయినాథ సందేశాలు.